కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసుకు సంబంధించి ఆయనకి బెయిల్ వస్తుందా లేదా అన్న అంశం పైన ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ నెలకొంది అయితే కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కి సంబంధించి అసిస్టెంట్ పైన లైంగిక దాడికి పాల్పడ్డారని చెప్పేసి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో బాధితురాలు ఇచ్చినటువంటి కేసు మేరకు ఆయన అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి జైలుకి పంపించారు జైలుకి పంపించిన తర్వాత నార్సింగి పోలీసులు ఆయన్ని నాలుగు రోజులు కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి కోరారు కోరినప్పటి నేపథ్యంలో ఆయన నాలుగు రోజులు కస్టడీకి కూడా ఇస్తున్నామని చెప్పేసి కోర్టు దానికి సంబంధించిన ఆదేశాలు ఇచ్చింది ఈ నాలుగు నాలుగు రోజులు కస్టడీ ముగియడంతో ఆయనకు సంబంధించి బెయిల్ ఇవ్వాలని చెప్పేసి పిటిషన్ కూడా మూవ్ చేశారు ఈ బెయిల్ పిటిషన్ పైన ఈరోజు కోర్టు కూడా తీర్పునివ్వంది అయితే రంగారెడ్డి కోర్టుకు సంబంధించి ఆయన జానీ మాస్టర్ కానివ్వండి ఆయన తరపున లాయర్ ఎవరైతే ఉన్నారో జానీ మాస్టర్ని విచారణ పూర్తయింది కాబట్టి కస్టడీ పూర్తయింది కాబట్టి ఆయనకు బెయిల్ ఇవ్వాలని చెప్పేసి బెయిల్ పిటిషన్ వేశారు కానీ దీనికి భిన్నంగా ఇక్కడ ఊహించిన విధంగా మనకి తెలియస్తుంది ఏంటంటే నార్సింగి పోలీసులు జానీ మాస్టర్కి సంబంధించి బెయిల్ ఇవ్వద్దంటూ కూడా వాళ్ళు కూడా తిరిగి ఒక పిటిషన్ వేశారు ఎందుకు వేశారంటే ఈ కేసుకు సంబంధించి ఇంకా పూర్తిగా విచారణ జరగాలంది అంటే ఈ కేసుకు సంబంధించి జానీ మాస్టర్ పైన ఇంకా ప్రో ప్రొపగండాస్ ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు కూడా సేకరించాలని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు అయితే పోలీసులు కోరినటువంటి కస్టడీ నాలుగు రోజులే ఉన్నప్పటికీ నాలుగు రోజులకు సంబంధించి కస్టడీని ఇచ్చాము దానికి సంబంధించి మీరు ఇప్పటికీ ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసుకుని ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేయాలని చెప్పేసి పోలీసులు కోర్టు తెలిపింది అయితే ఇప్పుడు మళ్ళీ కాదు మళ్ళీ ఆయనకి బెయిల్ ఇవ్వద్దంటూ కూడా ఏదైతే నార్సింగ్ పోలీసులు వేసినటువంటి పిటిషన్ పైన కూడా రంగారెడ్డి జిల్లా కోర్టు విచారణ జరపనుంది విచారణ జరిపిన తర్వాత ఆయనకి బెయిల్ ఇవ్వాలా లేదా అనే అంశం పైన కూడా ఒక నిర్ణయం తీసుకుంది ఇక మరోవైపు జానీ మాస్టర్కి సంబంధించి ఆయనకి కస్టడీ అన్నీ పూర్తయ్యాయి కాబట్టి బెయిల్ ఇవ్వాలని చెప్పేసి జానీ మాస్టర్ తరపు లాయర్లు కూడా పిటిషన్ వేశారు దానికి సంబంధించి కూడా వాదనలు కూడా వినిపించనున్నారు అయితే ముఖ్యంగా ఇక్కడ చూడాల్సినటువంటి అంశం ఏంటంటే ఈయన పైన ఉన్నటువంటి కేసు అంటే బాధితురాలకి సంబంధించి ఆమె మీద లైంగిక వేధింపులు ఏదైతే పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయో దానికి సంబంధించి ఫోక్సో చట్టం కింద జానీ మాస్టర్ పైన కేసు నమోదు చేశారు ఫోక్సో చట్టం వాస్తవానికి చాలా కఠినమైన చట్టము మహిళలకు సంబంధించి వాళ్ళ యొక్క భద్రతకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు కలిగించినా వాళ్ళపైన లైంగికంగా కానివ్వండి అత్యాచారానికి సంబంధించి కానివ్వండి లేదంటే వాళ్ళ మీద దాడి చేసిన ఏవైనా ఇలాంటి చర్యలు జరిగితే మాత్రము ఈ కేసును పెడుతూ ఉంటారు సో జానీ మాస్టర్ మీద ఇలాంటి కేసు పెట్టినటువంటి నేపథ్యంలో ఆయన మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కఠినంగా కోర్టుని ఆశ్రయించింది బాధితురాలు దానికి సంబంధించి కూడా ఇప్పటికే పోలీసులు ఆయన మీద అరెస్ట్ చేసి ఆయన చర్యలు తీసుకున్నారు అయితే ఇటీవల జానీ మాస్టర్కి సంబంధించి ఆయన భార్య జానీ మాస్టర్ని జైల్లో కలిసిన తర్వాత కస్టడీ ముగిసిన తర్వాత జానీ మాస్టర్కి బెయిల్ కూడా వస్తుందంటూ కూడా ఆవిడ వ్యాఖ్యానించారు బయటకు వచ్చేసి మరి ఆవిడ ఆరోపణలు ఎలా చూడాలనేది కూడా తెలియాల్సిందే అయితే బాధితురాలు చేసినటువంటి వ్యాఖ్యల ప్రకారం జానీ మాస్టర్కి సంబంధించి చాలా తీవ్రంగా హింసించారు లైంగికంగా నన్ను చాలా ఇబ్బంది పెట్టారంటూ కూడా బాధితురాలు చెప్తూ వస్తుంది ఆమె స్టేట్మెంట్ అంటే పోలీసులకు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో కూడా ఆమె చాలా ఆవేదపూరితంగా ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది దాన్ని పోలీసులు ఎలా పరిగణలోకి తీసుకుంటారు దాన్ని కోర్టు ఎలా పరిగణలోకి తీసుకుంటుందనేది మాత్రమే తెలియాల్సి ఉంది ఏదేమైనప్పటికీ జాని మాస్టర్కి సంబంధించిన అంశం పైన ఆయనకి బెయిల్ వస్తుందా లేదంటే జైలుకి వెళ్లాల్సిందే అనే అంశం పైన మాత్రం ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది